ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచారంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. ఈరోజు మనము నాస్తికులకి ఒక గుణపాఠం నేర్పిద్దాం. నాస్తికులకి వాళ్ళు భగవంతుడు లేడు అంటుంటారు, భగవంతుని చూపించండి అంటుంటారు, భగవంతుడు ఉన్నాడని ప్రూవ్ చేయండి అంటుంటారు. మనం ఈ రోజున భగవంతుడు ఉన్నాడని ఒకటేంటి అనేక ఎవిడెన్స్లు చూపిద్దాం. సరే, ప్రస్తుతం అయితే ఎలా చూపిద్దాం అంటే వాళ్ళు ఏమంటారంటే సైంటిఫిక్ పద్ధతిలో చూపించాలంటారు. ఓకే, సైంటిఫిక్ పద్ధతిలోనే చూపిద్దాం మనం. సో దానికి సైంటిఫిక్ పద్ధతిలో ఎలా నిరూపిస్తారు అంటే మనం ఒక ఎవిడెన్స్ చూపించాలి, అంటే ఒక ప్రమాణం చూపించాలి. సూర్యుడు ఉన్నాడు అనడానికి ఉదయం కాలన్న ఉదయిస్తాడు, అస్తమయం సమయంలో అస్తమిస్తాడు, మధ్యలో మనకి వెలుతురు వస్తుంది, సూర్యుడు ఆ వెలుతురు ఇచ్చే సూర్యుడు అని మనం చెప్తాం అన్నమాట. అలానే చంద్రుడు, ఇలా రకరకాలుగా చెప్తాం. ఏదన్నా ఉంటే కనుక మనకు దానికి ఒక ఎవిడెన్స్ చూపించాలి. ఎప్పుడు కూడా సైంటిఫిక్ భాషలో చెప్పాలంటే ఎవిడెన్స్ చూపిస్తే అప్పుడు ఆ ఎవిడెన్స్ మాటిమాటికి రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని వాళ్ళు ఖచ్చితంగా అది సైంటిఫిక్ ఎవిడెన్స్ అని చెప్తారన్నమాట. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని నాస్తికులు చెప్పాలంటే మీరు జాగ్రత్తగా చివరిదాకా జాగ్రత్తగా చూడండి, ఎలా నిరూపించాలో నేర్చుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు మిమ్మల్ని ఎవరైనా నాస్తికుడు అడిగితే వాడికి చెంప చెల్లు అనేది చెప్పచ్చు మీరు. సరే, ఈరోజు ఇప్పుడు చూద్దామా ఎలా ఉంటుందో. చూసే ముందర మనం కొన్ని తెలుసుకోవాలి. అసలు ప్రమాణం అంటే ఏమిటి, ఎవిడెన్స్ అంటే ఏమిటి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మనకి వేదం ప్రకారం 8 రకాల ప్రమాణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, న్యాయ దర్శనంలో మనకి మహర్షి గారు ఏమిస్తారంటే ప్రత్యక్ష ప్రమాణం 1, 2 అనుమాన ప్రమాణం, 3 శబ్ద ప్రమాణము, 4 ఉపమాన ప్రమాణము, 5 ఐతిహాసిక ప్రమాణము, 6 అర్థాపత్తి, 7 సంభవము, 8 అభావము. ఈ 8 రకాల ప్రమాణాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణము అంటే మన కంటితో చూసేది, చెవులతో వినేది, నోటితో రుచి చూసేది, ముక్కుతో వాసన చూసేది, చర్మంతో పట్టుకొని స్పర్శతో చూసేది, ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు అన్నమాట. సో ఈ ప్రత్యక్ష ప్రమాణాలతో పాటు నెక్స్ట్ మనకు వచ్చేది అనుమాన ప్రమాణం. ఈ అనుమాన ప్రమాణం 8 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం అది. ఇప్పుడు మనము అనుమానము 8 రకాలు చెప్పుకుందాం. అసలు అనుమానము అంటే ఏమిటి? అనుమానము అంటే ప్రత్యక్షం తర్వాత తెలియబడేది అనుమానం. అంటే ఏంటంటే, మీరు ఒక ఆవును చూశారనుకుందాం, ఆవు ఎలా ఉంటుందో తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి ఇంకొక జంతువును చూశారు, అది ఆవులాగా ఉందనుకోండి, అప్పుడు అనుమానిస్తారు, ఇది ఆవేనేమో అని. అలానే ఈ అనుమానం ఏంటంటే ఒకసారి ప్రత్యక్షమయ్యి తర్వాత అటువంటిది ఏదన్నా జ్ఞానం కలిగినప్పుడు దాన్ని అనుమాన ప్రమాణం కింద తీసుకోవాలి. ఈ అనుమాన ప్రమాణం 3 రకాలు. ఒకటి శేషవత్, ఒకటి కారణవత్. అంటే ఏంటంటే, కారణం ఉండి తర్వాత జరగబోయేది అనుమానించటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మబ్బులు పట్టినాయి అనుకోండి, వర్షం రావచ్చురా బాబు అనుకుంటాం అన్నమాట. అంటే ఏమిటి, ఇదివరకు మనకి మబ్బులు పట్టినప్పుడు వర్షం పడిందని తెలిసినప్పుడు మళ్ళీ మబ్బులు పడితే అనుమానం వస్తుంది, వర్షం వస్తుందేమో అని. ఇది ఒక ప్రమాణం. అలానే ఇప్పుడు శేషవత్, అంటే ఏంటంటే జరిగిపోయిన తర్వాత వచ్చే అనుమానం. అంటే ఏంటంటే, మీరు రాజమండ్రిలో ఉన్నారు, బీభత్సంగా గోదావరి పొంగి పొరులుతోంది, కానీ మీకేం వర్షాలు లేవు, అక్కడ నీళ్లు లేవు, అక్కడ వర్షం ఏం పట్టలేదు, కానీ నీళ్లు మటుకు బ్రహ్మాండంగా పారుతున్నాయి గోదావరిలో. మీకేం అనుమానం వస్తుంది, గోదావరి కంటే మీరు రాజమండ్రి కంటే ముందర పాపికొండలో ఎక్కడో బాగా వర్షం పడింది, ఆ నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి, లేకపోతే అంతకుముందు ఎక్కడ నీళ్లు పడి ఉండాలి, ఆ వరద ఇలా వస్తుంది అని తెలుస్తుంది. ఇది శేషవత్ అనుమానం అన్నమాట.
అంటే వరద వచ్చింది, ఎక్కడి నుంచో నీళ్ళు రావాలి కదా, మరి ఎక్కడి నుంచో ఎగువ భాగంలో ఎక్కడో నీళ్లు పడి ఉండాలి, వర్షం పడి ఉండాలి బాగా, లేకపోతే ఇక్కడికి నీళ్ళు ఎట్లా వస్తాయి అని తెలుసుకోవడం ఉంది. చూసారా, అది శేషవత్ అనుమానం. అంటే కార్యాన్ని చూసి కారణాన్ని అనుమానించడం. ఇందాక నేను చెప్పింది మబ్బులు ఉంటే వర్షం పడుతుందేమో అంటే కారణం చూసి కార్యాన్ని అనుమానించడం. ఇది కాకుండా సామాన్య అనుమానం. సామాన్య అనుమానం అంటే ఏంటంటే, ఒక వ్యక్తికి ఆకలేసింది అనుకోండి, భోజనం చేస్తున్నాడు. అలానే రెండో వ్యక్తి ఆకలేసినప్పుడు అతను భోజనం చేస్తాడేమో అని అనుమానం వస్తుందన్నమాట. అంటే సామాన్యంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అది సామాన్య అనుమానం అన్నమాట. అనుమానం ఇట్లా మూడు రకాలు. తర్వాత ఉపమానము. ఉపమానం అంటే ఏంటంటే, మీరు మీ పిల్లలకి, చిన్న పిల్లలు 5 ఏళ్ళ పిల్లలకి సింహం అంటే ఏంటో చెప్తారు, చెప్పాలనుకోండి. మీరు అప్పుడు ఏం చేస్తారు, ఒక పిల్లిని చూపించి ఇలా ఉంటుంది రా సింహం అంటే, కాకపోతే పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద సైజులో ఉంటుందని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఊహించుకుంటారు అన్నమాట. రేపు పొద్దున వాళ్ళు జూకెళ్ళో లేదా అడవికెళ్ళో సింహాన్ని చూశారనుకోండి, ఇది సింహము అని గుర్తుపడతారు అన్నమాట. అలా ఒక ఉపమానంతో మనం చెప్పడం అన్నమాట. లేకపోతే మీరు క్లాసులో, మీరు ఒక టీచర్ అనుకోండి, క్లాసులో ఒక పిల్లవాడిని స్టాఫ్ రూమ్కి వెళ్ళి ఫలానా టీచర్ని పిలుచుకురా అన్నాడనుకో, నాకు ఆయన ఎవరో తెలియదండి అంటే ఆయన ఇలా రూపురేఖలు మీరు చెప్తారు. ఆ స్టూడెంట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి స్టాఫ్ రూమ్కి వెళ్ళి ఆ పోలిన ఉన్న వ్యక్తిని మీరు ఫలానా అడిగి తెలుసుకొని తీసుకొస్తాడనమాట. ఇది అనుమాన ప్రమాణం. ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఉపమాన ప్రమాణం. ఉపమాన ప్రమాణం ఇలా ఉంటుంది. ఇది కాకుండా మీకు నాలుగోది శబ్ద ప్రమాణం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్తులు ఎటువంటి దురుద్దేశం లేకుండా, ఎటువంటి స్వార్థము లేకుండా ఏ విషయమైతే వివరిస్తారో నిష్పక్షపాతంగా, అలాంటి వాళ్ళు చెప్పేది శబ్ద ప్రమాణం అవుతుంది. అలాంటిదే వేదము. ఎందుకంటే వేదంలో ఒక్క తప్పు కూడా లేదు, ఏమి స్వార్థం లేదు, సర్వ మానవాళికి అది అవైలబుల్ ఉంది కాబట్టి. సరే, ఆ శబ్ద ప్రమాణాన్ని మళ్ళీ మనం ప్రూవ్ చేద్దాం. ప్రస్తుతం శబ్ద ప్రమాణము. ఇప్పుడు మీరు క్లాస్లో టీచర్ చెప్తుంటాడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్ ఇలా చెప్పాడు అంటాడు. న్యూటన్ చెప్పినట్టు ఈయన చూసారా మీ టీచర్ గారు? చూడలేదు. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేదో రాస్తుంటాడు బోర్డు మీద. మరి ఐన్స్టీన్ ఆయన చూశాడా, ఆయన చెప్పగా విన్నాడా? లేదే. మరి ఎలా నమ్ముతున్నాడు? ఆయన తన టీచర్ చెప్పింది నమ్మాడు, ఆయన ఇంకో టీచర్ చెప్పింది అది నమ్ముకుంటూ వచ్చారు, దాని ఎక్స్పెరిమెంట్లు వెరిఫై చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళు చెప్పింది శబ్ద ప్రమాణం అవుతుందన్నమాట. ఇది వేదం అన్నమాట. అయితే ఈ వేదం శబ్ద ప్రమాణం కింద ఎలా వస్తుందో మనం తర్వాత మళ్ళీ నిరూపిద్దాం. ప్రస్తుతం అయితే శబ్ద ప్రమాణం. ఇక నాలుగోది ఐదోది ఐతిహాసికం. ఐతిహాసికం అంటే ఇలా జరిగింది. ఇతిహాస అంటే ఏంటంటే ఇలా జరిగి ఉంటుంది, ఇలా జరిగింది అని చెప్పడం అన్నమాట. ఇది మీకు అందరికీ తెలుసు, హిస్టరీ అంటాం అన్నమాట. హిస్టరీలో ఇలా జరిగింది అని ప్రమాణాలు ఉంటాయి. ఒకళ్ళు రాసింది కానీ, ఇప్పుడు రాసినవి కానీ గ్రంథాలు దొరికినప్పుడు వాటిని చూసి ఇలా జరిగి ఉండొచ్చు అని ఊహించి మనం చెప్తాం అన్నమాట. అదొక ప్రమాణం. ఇది ఐతిహాసిక ప్రమాణం. సరే, ఇక ఆరోది అర్థాపత్తి. అర్థాపత్తి అంటే ఒక వాక్యాన్ని చూసి ఇంకొక వాక్యాన్ని ఊహించటం. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మేఘాలు ఉంటేనే వర్షం పడుతుంది అని చెప్పాను అనుకుందాం. అంటే ఇంకొక అర్థం ఎలా తీసుకోవచ్చు అంటే, మేఘాలు లేకపోతే వర్షం పడదు. ఇది అర్థాపత్తి. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి మీరు. ఈ ప్రమాణం చాలా ఇంపార్టెంట్ సైన్స్లో. కాబట్టి మనకి అర్థాపత్తి అనేది ప్రమాణం కింద ఎలా తీసుకోవాలంటే, ఒక వాక్యాన్ని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్ ఊహించడాన్ని అర్థాపత్తి అంటామన్నమాట. ఏడవది సంభవం. సంభవం అంటే ఏంటంటే, తల్లిదండ్రులు లేకుండానే పిల్లాడు పుట్టాడు, ఇది అసంభవం. కాబట్టి పిల్లవాడు ఉన్నాడు అంటే వాడికి తల్లి తండ్రి ఉన్నారని లెక్క, అది సంభవం. అది చూడ్డాన్ని మనం సంభవం అంటాం అన్నమాట. సో అలాంటివి ఏవైతే మనకి ఆల్రెడీ ప్రత్యక్షమై ఉన్నాయో ఇదివరకు, అలాంటి వాటిని చూసి సంభవం, సంభవం ఇది పాసిబుల్ అని చెప్పడం అన్నమాట. అది ఒక ప్రమాణం. లేకపోతే అభావం. అభావం అంటే ఇప్పుడు మీకు నేను ఒక ఏనుగును చూపిస్తాను అన్నాను అనుకోండి, అని నేను ఇక్కడ ఇట్లా కూర్చున్నాను అనుకోండి, మీకు ఏనుగును తప్పకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి చూపిస్తాడు ఈయన అనే ఒక నమ్మకం ఏర్పడుతున్నాడు. అదొక ప్రమాణం అన్నమాట. అంటే నేను ఏనుగును పోయి తీసుకొని ఇక్కడ చూపించి ఇది ఏనుగు అంటాను. ఇక్కడ లేదు కానీ ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి చూపించడాన్ని అభావము అంటారు, అభావ ప్రమాణము అంటాం.
లేని చోట ఎక్కడి నుంచో ఉన్న చోట నుంచి తీసుకొచ్చి లేని చోట పెట్టడాన్ని అభావ ప్రమాణం అంటారు. ఇట్లా 8 రకాల ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ప్రమాణాలు అర్థమైంది, ఎలా తెలుసుకోవాలో అర్థమైంది. అట్లనే ప్రత్యక్ష ప్రమాణానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట, ఆ కండిషన్స్ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే 8 ప్రమాణాలు ఇవి. సో ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అనడానికి మనం ప్రమాణం చూపించాలి. ఈ 8 రకాలు సైంటిస్టులు అందరూ వీటినే యాక్సెప్ట్ చేస్తారు. ఇక సమస్య లేదు. కొంతమంది సైంటిస్టులకు ఇవి కూడా తెలియవు, కాబట్టి ఇవన్నీ కూడా తెలియవు. కొంతమందికే తెలుసు, ఆ కొంతమంది కూడా వాళ్ళు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో అక్కడ తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మనము సైన్స్ పరంగానే భగవంతుడు ఉన్నాడని నిరూపిద్దామండి. సో అది నిరూపించాలి అంటే ఫస్ట్ సైన్స్లో వాళ్ళు ఈ 8 ప్రమాణాలు తీసుకొని చేస్తున్నారా అని మీకు తెలవాలి. అది తెలియకపోతే ఎట్లా చెప్పండి? ఫస్ట్ సైన్స్ అలా యాక్సెప్ట్ చేస్తోందా అని తెలుసుకొని అప్పుడు మీరు ఈ ప్రమాణాలని పట్టుకొని భగవంతుడిని నిరూపించాలన్నమాట. ఇప్పుడు నేను మొట్టమొదట సైన్స్ ఏం నిరూపిస్తోందని చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు ఒక వింతైన విషయం చెప్తానండి సైన్స్లో. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు 2019 ఏప్రిల్ నెల, విచిత్రమైన విషయాలు వింటారు మీరు, అదేంటో చెప్తానండి. అదేంటంటే కొన్ని దశాబ్దాలుగా ఒక విషయం సైన్స్లో చర్చించబడుతున్నది. అది ఏమిటి అంటే కృష్ణ బిలాలు, బ్లాక్ హోల్స్ అని ఇంగ్లీష్లో అంటాము, తెలుగులో కృష్ణ బిలాలు. ఈ కృష్ణ బిలాలు అంటే ఏమిటి అంటే సైంటిస్ట్ ఏమంటున్నారంటే, ఎస్పెషల్లీ ఆస్ట్రానమీ ఆ తెగకు చెందిన సైంటిస్టులు ఏమంటున్నారంటే, ఈ కృష్ణ బిలాలు చాలా డెన్స్ మెటీరియల్తో ఏర్పడతాయి. అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు కొన్ని కృష్ణ బిలాలు ఎలా ఉన్నాయంటే మన సూర్యుడికి 80 బిలియన్ల రెట్లు ఎక్కువ వెయిట్లో ఉన్నాయి, మాస్లో ఉన్నాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే తమ దాపులకు వచ్చిన ఏ పదార్థాన్నైనా ఆకర్షించేస్తాయి. మళ్ళీ దాని నుంచి బయటికి వెళ్ళే సమస్య లేదు. కాంతి కూడా అంతే. సో ఏ పదార్థమో ఆ కృష్ణ బిలాల నుంచి తప్పించుకోలేదు. అక్కడికి అటువైపు వెళ్ళింది అంటే అది దానిలో వెళ్ళిపోవాల్సిందే. అందుకే కృష్ణ బిలాలు కనిపించవు. మనం ఒక నక్షత్రాన్ని చూడగలుగుతాం, సూర్యుని చూడగలుగుతాం, చంద్రుడిని చూడగలుగుతాం, గ్రహాలను చూడగలుగుతాం, గ్రహ శకలాలను చూడగలుగుతాం, ఎన్నో వాటిని చూడగలుగుతాం, కానీ కృష్ణ బిలాల్ని చూడలేం. ఎందుకంటే ఆ కృష్ణ బిలాల యొక్క ప్రాపర్టీ ఏంటి, ఏది తన వైపు వచ్చినా దాన్ని ఆకర్షించేసుకుంటుంది అంతే, ఇక మళ్ళీ బయటికి పంపించదు. అంటే కాంతిని కూడా ఆకర్షించేస్తుంది, కాంతి కూడా బయటికి వెళ్ళలేదు, లోపల నుంచి మళ్ళీ తిరిగి బయట అటు ఇంకోవైపు కూడా వెళ్ళలేదు. సో ఈ కృష్ణ బిలాల యొక్క లక్షణం అంటే, నేను స్పేస్లోకి వెళ్ళి ఒక పెద్ద టెలిస్కోప్ పెట్టుకొని ఓ చూసేసిన నాకు నక్షత్రాలు గ్రహాలు కనిపిస్తాయి, తప్పితే కృష్ణ బిలాలు కనిపించవు. ఎందుకంటే కాంతి వాటి నుంచి ఎస్కేప్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నా మీద కాంతి పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కెమెరా లెన్స్లోంచి స్క్రీన్ మీద పడి ముద్ర పడుతుంది. సో ఇది జరుగుతోంది కాబట్టి ఆ స్క్రీన్ మళ్ళీ రీప్లే చేసినప్పుడు నేను కనిపిస్తాను మీకు. అలానే మీ ఇంట్లో ఏ వస్తువు ఉన్నా సరే ఆ వస్తువు మీద కాంతి పడి రిఫ్లెక్ట్ అయితే ఆ వస్తువు మీకు కనిపిస్తుంది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఏ వస్తువుని చూడాలి అనుకున్నా దాని మీద కాంతి పడవలసిందే, పడాలి, రిఫ్లెక్ట్ కూడా అవ్వాలి. సో ఇది అలా జరిగితేనే మీరు చూడగలుగుతారు ఆ వస్తువు. ఇప్పుడు కృష్ణ బిలాలు ఉన్నాయి కదా, అవి ఉన్నాయన్న నమ్మకం ఏంటి, ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది. మరి అది మనం చూడలేము, దాన్ని డిటెక్ట్ కూడా చేయలేము, డిటెక్ట్ నో ఎక్విప్మెంట్ కూడా లేదు డిటెక్ట్ చేయడానికి. ఎందుకంటే కాంతి దాని మీద పడి మళ్ళీ తిరిగి వస్తే ఎక్విప్మెంట్ డిటెక్ట్ చేస్తుంది, ఎటువంటి తరంగాలనైనా అది లాగేసుకుంటుంది. ఇంకా ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుందండి దాన్ని చూడడానికి, అది లాగేసుకుంటుంది, ఇక అది పంపించదు బయటికి. పంపించినప్పుడు నేను తిరిగి నా దగ్గర రాకపోతే నేను ఎలా డిటెక్ట్ చేస్తాను? ఒక మీకు రెడార్ ఉంటుంది, ఆ రెడార్ ఏం చేస్తుందంటే సిగ్నల్స్ పంపిస్తుంది. ఏదైనా ఏరోప్లేన్ వెళ్తుంది అనుకోండి, దానికి తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి దీని దగ్గరకు వస్తే అక్కడ ఒక ఏరోప్లేన్ వెళ్తుందని వాళ్ళకి అర్థమవుతుంది. ఏదన్నా సరే మీరు డిటెక్ట్ చేయాలి అంటే అదన్నా పంపించాలి సిగ్నల్స్ని, లేకపోతే మీరు పంపించిన సిగ్నల్స్ దానికి తగిలి మళ్ళీ తిరిగి రావాలి. కృష్ణ బిలాలు అలా చెయ్యవు. బ్లాక్ హోల్స్ మొత్తం
మొత్తం అన్ని కాంతి కిరణాలతో సహా నీటి లాగిబారేస్తుంది. మరి మీరు ఎలా చూడగలుగుతారు? చూడలేరు. కానీ సైంటిస్టులు April 10 అనౌన్స్ చేశారు, మేము కృష్ణబిలాల్ని చూశాము అని. మీరు చెప్పండి, కృష్ణబిలాలు చూడలేమని వాళ్ళే చెప్తూ చూశాము అని వాళ్ళు అంటున్నారు, మేము ఫోటో తీసాము అంటున్నారు, చూపిస్తున్నారు, ఇంటర్నెట్లో పెట్టేశారు. నేను కూడా మీకు ఒక శాంపుల్ ఇప్పుడు చూపిస్తాను. మరి మీరు అడగాలి, మరి కాంతి దాని మీద పడి రిఫ్లెక్ట్ కానప్పుడు మీరు దాన్ని ఎలా కృష్ణబిలం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆ కృష్ణబిలం ఏంటో చూపిస్తాను, అది చూసిన తర్వాత తదుపరి మళ్ళీ డిస్కస్ చేద్దాం, అప్పుడు మీకు కొంత అర్థమవుతుంది.